ప్రముఖ నటుడు కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి గంట కీలకమైనని తెలిపారు. ప్రస్తుతం కృష్ణ అత్యంత క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారని చెప్పారు. కృష్ణకు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. వైద్యులంతా కలిసి చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. ఐసీయూ లో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్సను అందిస్తున్నామన్నారు. నిన్న అర్ధరాత్రి ఆసుపత్రికి రాగానే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి చికిత్సను అందించామన్నారు. చాలా రోజులుగా కృష్ణ తమ వద్ద చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి గంట కీలకమని చెప్పారు. ఆయన కోలుకోవాలని అందరూ ప్రార్థిద్దామని వెల్లడించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఫీ కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి లైవ్ లో అందిస్తారు. రఫీ చెప్పండి, వైద్యులు ఏమంటున్నారు, తాజా పరిస్థితి ఏంటి? స్వాతి, సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందంటూ మధ్యాహ్నం వైద్యులు ఒక బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆయన ఆర్గన్స్, మల్టిపుల్ ఆర్గన్స్ అన్నీ కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆయనకు డయాలసిస్ అందిస్తూ ఉన్నాము. ప్రపంచంలో ఎక్కడైనా దొరికేటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యం మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా కానీ పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, ఆ అత్యాధునిక వైద్యం కోసం వేరే ఏదైనా హాస్పిటల్కు షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అని అడిగిన నేపథ్యంలో వైద్యులు స్పష్టం చేశారు, ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఎందుకంటే కృష్ణ 80 ఏండ్లకు పైన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఆయనకు కార్డియక్ అరెస్ట్ రావడంతో అర్ధరాత్రి ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ అని చెప్పొచ్చు. సుమారు 48 గంటల నుంచి 3 రోజుల వరకు ఇదే వైద్యం అందించాల్సి ఉంటుంది. ఇప్పుడే పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందా లేదా అనే దానిపైన స్పష్టంగా చెప్పడానికి వీలయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్లో దగ్గరే ఉండి ఆయనకు అందిస్తున్నటువంటి వైద్యాన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కృష్ణ అభిమానులంతా కూడా కాంటినెంటల్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందంగా, అంటే కృష్ణని ఒక 7 వైద్యుల బృందం ప్రత్యేకంగా ఆయనకు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వైద్యుల బృందం యొక్క డీటెయిల్స్ తీసుకున్నటువంటి బంధువులు వాళ్ళను అనుక్షణం అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కాంటినెంటల్ హాస్పిటల్లో ఉంది. అయితే ఆయన కుమారులతో పాటు కూతుర్లు కూడా ఇక్కడే ఉండి ఆయన వైద్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కానీ కృష్ణ ఖచ్చితంగా చాలా అరుదైనటువంటి వ్యక్తి. గతంలో ఆయనకు చిన్న చిన్న సమస్యలు తప్పితే దీర్ఘకాలిక వ్యాధులు ఏవీ లేవు. మేము గత కొంతకాలంగా కృష్ణ గారికి ఎట్లాంటి సమస్య వచ్చినా కాంటినెంటల్ వైద్యుల్ని ఆయన సంప్రదిస్తుంటారు. ఆయన యొక్క అంటే హెల్త్కు సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా మాకు పర్ఫెక్ట్గా తెలుసు. కానీ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన మూలంగా ఆయన కార్డియక్ అరెస్ట్కు గురయ్యారు. ప్రస్తుతానికి ఆయన కదలలేనటువంటి పరిస్థితిలో బెడ్ పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక 2-3 రోజుల తర్వాత మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చెప్పడానికి వీలవుతుందని వైద్యులైతే స్పష్టం చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు మరోమారు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే చాలా బాధాకరమైనటువంటి హృదయంతో ఆయన కుటుంబ సభ్యులంతా కూడా కృష్ణ గారు ఫిల్మ్ స్టార్గా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడి ఆయన ఎదిగారో మాకందరికీ కూడా తెలుసు. మా ఆయన సన్నిహితులుగా ఇప్పుడు ఆయన బెడ్ పైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఒక వారియర్గా మళ్ళీ తిరిగి వస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ పెద్దలంతా కూడా కృష్ణ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కృష్ణ కుటుంబ సభ్యుడైనటువంటి ఫిల్మ్ యాక్టర్ నరేష్ కూడా ఆయన రావడం జరిగింది. ఆయన ఖచ్చితంగా కృష్ణ గారు బయటికి వస్తారని ఆయన అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి వార్త తెలిసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మాకు సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు కృష్ణ గారి హెల్త్కు సంబంధించినటువంటి ప్రొఫైల్ అందించాలని, కానీ వైద్యులు చెప్తేనే అది సరైనటువంటి సమాచారంగా మీరు ధృవీకరించాల్సి ఉంటుంది. సైంటిఫిక్గా వాళ్ళు చెప్తారు. మేము కేవలం ఆయనకు డయాలసిస్ అందిస్తున్నటువంటి ఆ రూమ్కు వెళ్ళి మాత్రమే చూడగలుగుతాం కాబట్టి ఎక్కడ కూడా అంటే
संबंध लेने वार्ता स्प्रेड चेयकं उ आये चला मंदर जी मीडिया द्वारा ప్రస్తుతానికి అయితే ఆయనకు అందిస్తున్నటువంటి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అందుబాటులో లేనటువంటి వైద్యం మన హాస్పిటల్లో ఉందని కూడా వైద్య బృందం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయనను షిఫ్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఆయన గతంలో చాలాసార్లు కాంటినెంటల్ హాస్పిటల్ కి రావడము ఈ వైద్యులను సంప్రదించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క అంటే ఆయన అందిస్తున్నటువంటి వైద్యం ఎలా స్పందిస్తారనే దాన్ని ఇప్పుడే చెప్పడానికి వీల్లేదని ప్రస్తానికి వైద్యులు చెప్తున్నటువంటి తరుణంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమాన వర్గం పెద్ద ఎత్తున కాంటినెంట్ హాస్పిటల్ చేరుకొని ఆయన అతి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద నెలకొని ఉంది. రైట్, థాంక్యూ రఫీ.